తాడూరు బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో తాడూరు మండలంలోని సిరసవాడ, ఆయితోలు, ఇంద్రకల గ్రామాలలో పంట చేలను బీఎంపీ నాయకులు సందర్శిస్తూ రైతులకు పరిస్థితులను తెలుసుకున్నారు. సందర్భంగా ఇంద్రకల గ్రామంలోని తిరుపతయ్యాన్ని రైతు చేనులో కూలీలతో పత్తి తీస్తూ పత్తిని రోడ్డుపై ఆరపెడుతున్న సందర్భంగా బహుజన ముక్తి పార్టీ పార్లమెంటు ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ వారి సమస్యల గురించి తెలుసుకుని ఎడతెరిపి లేకుండా వచ్చిన వర్షాల కారణంగా పత్తి తడిసి పాడైపోవడంతో పత్తి కొనుగోలుదారులు ఇవే అదునుగా చూసుకుని ఒక క్వింటా ధర 7,000 గల పత్తిని 4-5,000 కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తికి గిట్టుబాటు ధర క్వింటా 12,000 పెంచాలని, అదేవిధంగా పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎంపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నరిగేజ్ నరేంద్ర, బీఎంఎం జిల్లా కన్వీనర్ కలమూరి శేఖర్, ఓయూ స్టూడెంట్స్ ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి ఏంది, పంట ఏ విధంగా ఉంది, పంట చేను మాత్రం బాగుంది కానీ ఈ ఎడపతెరపు లేని ఈ వర్షాల కారణంగా పత్తి చేను మొత్తం కూడా పత్తి మొత్తం పాడైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి, రైతుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో పత్తి మొత్తం పాడైపోయింది, మొత్తం పచ్చి అయిపోయింది కాబట్టి అదేవిధంగా పత్తికి సరైనటువంటి రేటు రైతుకు కష్టానికి తగ్గట్టువంటి గిట్టుబాటు ధర, పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఎక్కడైతే ఈ పంట నష్టపరిహారం జరుగుతుందో వాటన్నింటిని కూడా వ్యవసాయ డిపార్ట్మెంట్ పట్టించుకొని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పట్టించుకొని వీళ్లకు ఫస్ట్ నష్టపరిహారంగా ఖచ్చితంగా న్యాయం చేయాలన్నటువంటి, ఈ యొక్క రైతులకు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. మర్చిపోకుండా మన రాష్ట్ర ప్రభుత్వం పత్తి యొక్క రేటును